అపరంచిపోలిన పాదములతో సూర్యకాంతి మహిమతో వెంటంచుల వాడిగల ఖడ్గముతో చేతిలో రాజదండము పట్టుకున్న యూదా గోత్రపు సింహమా, మరి ఒకసారి మీకు ఘన స్వాగతం పలుకుతూ ఇదిగో నీ రాకడ పర్యంత్రం లక్షలాది ప్రజలు ఈ మందిరంలో చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించబడి నీ నిత్య రాజ్యం కోసం సిద్ధపడును గాక. తండ్రి అక్కయ్యో, కుమారుడి అక్కయ్యో, పరిశుద్ధాత్మత్రి ఏక నామంలో ఈ మందిరాన్ని నీ సేవకై ప్రతిష్ఠిస్తున్నా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అధిపతి స్తోత్రం, ఆశ్చర్య కరుణా స్తోత్రం, ఆలోచన కర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధా అధిపతి స్తోత్రం. ఆహా, చేతులు పైకెత్తి భాషల వరం ఉన్న వారు రెండు చేతులు పైకెత్తి భాషలలో మాట్లాడండి కొద్దిసేపు. శకతలాదియాన మహాంద్యాల రబానా మానశ్యాల. థాంక్ యూ జీ. రాకాశాల రబా. ఈ యొక్క బలిపీఠంపై నిత్యము తేజో మహిమ నిలిచి ఉండులాగున మన మధ్యలో జాన్ బాబు అన్న ప్రార్థనలో నడిపించాలి. సచ్చలాదియాన మహా జాన్ బాబు దైవజనుడు ఎక్కడున్నా ముందటికి రావాలి. తరానా శకతల అభియాన రహమామె హఠాక్షాల అభియాన్ బలాదు ఆన. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన సచ్చల దినియానమా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన ఈ దేవాలయమును ప్రతిష్ఠించుచుండగా ఆకాశమును చూస్తున్న దేవుడు తన మహిమను కుమ్మరించుచున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన దీవించబోతున్నాడు. ఈ సాయంత్రం వేళ దర్శిస్తున్న దేవుణ్ణి బట్టి, ఆయన మన మధ్య సంచారము చేయించిన విధానమును బట్టి అందరము కూడా చేతులెత్తి దేవునికి స్తోత్రము చెల్లించుదాం. థాంక్ యు హోలీ స్పిరిట్. ఐనా నాడు
సొలొమోను ప్రతిష్ఠించినప్పుడు జనులందరూ కలిసి ఆ మహిమగల దేవాలయం ప్రతిష్ఠించినప్పుడు నాయన నీ మహిమ దిగివచ్చు నీ అగ్ని దిగివచ్చింది తండ్రి నీకు స్తోత్రం మీరు యొక్క సాయంత్రం వేళ మీ సన్నిధి కేవలం మట్టి పురుగులమైన మమ్ములను కనికరించి నీ సన్నిధి మాకు అనుకరిస్తున్నందుకు నీకు వందనాలు నాయనా నీవు నివసించినకు నాయన మందిరము కట్టగలిగిన వాడు ఎవడు తండ్రి నీకు స్తోత్రం కనుక నా తండ్రి మీరే ఈ మందిరాన్ని కట్టించినందుకు నీకు స్తోత్రం సమస్తం మీరు కట్టించారు నీకు మహిమ కలుగును గాక ఈ దినమునుడి నా తండ్రి నీరాకడ వరకు ప్రజలు వచ్చుచు పోవచ్చు రక్షణ పొందుచు పెళ్లి కుమార్తె సంఘముగా ఈ మందిరములో ప్రజలు సిద్ధపడ్డకు సహాయం చేయి ఆత్మదేవ మీరు అంతటి కూడా ఆవరించినందుకు నీకు స్తోత్రం నీరావరించి నీకు స్తోత్రం మీరు తగ్గించి మా మధ్యకు వచ్చినందుకు నీకు వందనాలు నీకు మహిమ కలుగును గాక ఈ యొక్క కూటమంతట్లో కూడా నీ సన్నిధిని మా మధ్య ఉంచినందుకు ఉంచుచున్నందుకు నీకు స్తోత్రం మా మనునెత్తును వెలిగించి మండించి నీ మహిమను కళ్ళారా చూచి నిన్ను స్తుతించే భాగ్యమును కనపరిచే భాగ్యమును మాకు అనుగ్రహించి మమ్మల్ని పంపించుమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరలోకపు తండ్రి ఆమేన్. అదే విధంగా రెవరెండ్ మాథ్యూస్ పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపించబోతున్నారు. మహోన్నతుడైన ప్రభువా, ప్రేమ గలము తండ్రి, నీ అతి పరిశుద్ధ దివ్యమైన శ్రేష్టమైన పరిశుద్ధ రక్తం ఇక్కడ శక్తిమంతమైన రీతిలో కార్యం చేస్తున్నందుకు ఆ స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజముగా ఇది దేవుని యొక్క ప్రభువా స్తోత్ర అద్భుతమైన కార్యము. ఈ కటపటి దినములలో ప్రభువా స్తోత్రం దేవుని పరిశుద్ధ నామ మహిమార్థమై అద్భుతమైన రీతిలో ప్రభువా స్తోత్రము ఈ మందిరం ప్రభువా ఈ దినము ప్రతిష్ఠించడానికి నీ కృప అనుగ్రహించినందుకు ఆ స్తోత్రములు పరమ తండ్రి. నిజముగా మేము చెబుతున్నాము నైనా యెరూషలేములో ఒక బెదేస్త కోనేరుండ ప్రకారము నైనా మా తెలంగాణ రాష్ట్రములో ప్రభువా ఒక బెదే ఈ మందిరం నిన్ను మార్చుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ ప్రభువా అద్భుతమైన కార్యములు జరగబోతున్నందుకు స్తోత్రం. దివ్యమైన కార్యములు ప్రభువా ఇక్కడ జరగబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం మొదలుకొని నీ రాకడ వరకు నేను అనేక కోట్ల ప్రజల ప్రభువా దీవింపబడలాగిన ఆశీర్వదించబడలాగిన స్వస్థత పొందలాగిన కుటుంబాలు కట్టబడలాగిన నైనా పరిశుద్ధ రాజ్య వ్యాప్తి నిమిత్తమై ఉండలాగిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అభిషేక చేత నింపుము ప్రభువా ఈ పరిసర ప్రాంతం అందయు పరిశుద్ధ రక్తం ప్రభువునందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ నామమును ఘనపరచుమని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం రెండు చేతులు పైకి ఎత్తుగా రబా శాఖాతాలాదియాల రబాందియాల రబానా సత్తారాదియాల ప్రత్యక్షపు గుడారంపై మేఘ స్తంభం అగ్ని స్తంభం ఏ విధంగా నిత్యం ఉండేనా ఆ అతి పరిశుద్ధ స్థలముపై దైవ వాక్కు ఏ విధంగా విడుదలైందో ఇదిగో ఈ యొక్క ఆల్టర్ మీద నుంచి ప్రపంచానికి అంత్య దినముల యొక్క ప్రవచన వాక్కు విడుదలవులాగునా. ఇదిగో తండ్రి యొక్కయు దయచేసి అందరం కట్ చేయాలి. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మకు ఏకనామములో ఇదిగో ఈ ఆల్టర్ అంతా కూడా ఇదిగో నీ అగ్ని చేత ప్రోక్షింప చేస్తున్నాము. గట్టిగా చేపట్టకూడదాం. థ్యాంక్ యూ లార్డ్. గట్టిగా చేపట్టకూడదాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎల్ షదాయి. ఎల్ షదాయి. థ్యాంక్ యూ లార్డ్. చేతులు పైకి ఎత్తి చెప్పట్టు.
ఎవరీబడి सिर्फ तेरे लिए
చేతిని పైకెత్తి గట్టిగా చప్పట్లుకొడదాం, గట్టిగా చప్పట్లుకొడదాం, గట్టిగా ఆ చప్పట్లుకొడదాం. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఏం చేసినంత వృధానే. ఆయన అండర్లో ఈ యొక్క సభ, ఈ యొక్క మందిర ప్రతిష్ట ఆది నుంచి అంతం వరకు ఆయన ఆధ్వర్యంలోనే చదువులాగా మన మధ్యలో కురియన్ పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపించబోతున్నారు. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన రాత్రి కొరకాయ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి. బెల్లంపల్లి అనే ఈ ప్రాంతంలో ఇంత సుందరమైన దైవ మందిరాన్ని నిర్మించడానికి మీ దాసుని మీరు అభిషేకించి ఈ ప్రాంతంలో అనేక వేలాది మందితో నిన్ను ఆరాధించడానికి మీరు ఈ విధంగా ఏర్పాటు చేసిన ఈ కార్యమును బట్టి నీకు వందనాలు. ఈ రాత్రి ఈ ప్రార్థన ఆలయమును ప్రతిష్ఠించాము తండ్రి. నీ నామ మహిమ కొరకు ఈ మందిరము, ఈ స్థలములో ఒక దీపస్తంభములాగా ఉండాలని చీకటిలో నడుచు ప్రజలు గొప్ప వెలుగును చూచి నీ ప్రేమను, నీ ఆదరణను, నీ స్వస్థతను, నీ సమాధానమును వారి జీవితంలో పొందుకొని వారి జీవితము గొప్ప మార్పు కలిగినట్లు అద్భుతమైన కార్యములు వారి జీవితంలో జరిగించడానికి ఈ మందిరాన్ని మీరు వాడుకోబోచున్నందుకు నీకు స్తోత్రం. మీ దీన సేవకుని మీరు మరుగుపరిచి ప్రతి దినము మీరు మాట్లాడబోచున్న సందేశములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. లక్షలాది మందికి అనేక సర్వీసుల ద్వారా ఈ స్థలమందు నీ నామమును మహిమపరచడానికి, వారి జీవితమును మెరుగుపరచడానికి, శాంతి సమాధానముతో వారి నింపడానికి, వారు నిజముగా వారి జీవితంలో రక్షణ అనుభవాన్ని వారు సంపాదించడానికి, పాపము నుండి విమోచింపబడి దేవుని రాజ్యం వైపు నడుస్తున్నటువంటి ప్రజలను శుద్ధపరచడానికి ఈ మందిరాన్ని మీరు అభిషేకించినందుకు స్తోత్రం. ఈ దినం మొదలుకొని నీ రాకడ వరకు ఈ అభిషేకం ఈ రోజు నుంచి వర్ధిల్లుచు, వర్ధిల్లుచు, వర్ధిల్లుచు తండ్రి. మీరు కోరుచున్న ఆ స్థాయికి ఎదిగేంత వరకు దీనిని మీరు ఆశీర్వదింపబోచున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మందిర నిర్మాణంలో శ్రమపడిన వారు, ప్రయాసపడిన వారు అందరిని మీరు ఆశీర్వదించండి. రాత్రి పగలు దీని నిమిత్తమై పోరాడిన వారందరిని మీరు ఆశీర్వదించండి. వారి ప్రయాస వ్యర్థము కాలేదు. అద్భుతమైన ఒక పట్టణంలో ఉన్న సుందరమైన దైవాలయము అలా అంతకంటే అందముగా దీనిని ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేయడంలో నీకు గొప్ప ఉద్దేశం ఉందని మేము నమ్ముచున్నాము. మీ దాసులు అభిషేకింపబడి ఈ స్థలము నుంచి మాట్లాడుచున్న ప్రతి మాటలు హృదయంలో నాటుకుపోయి వారి జీవితంలో రూపాంతరం కలిగి వారు నీకు సాక్షులుగా నిలబడడానికి తగినటువంటి అభిషేకమును కుమరించమని ప్రార్థిస్తున్నాము. ఈ స్థలమందు నీ సన్నిధి అనుగ్రహించమని, ఈ రాత్రి వినబోచున్న సందేశం మా అందరికీ దీవెనగా మార్చమని, కూడి వచ్చిన శేషం ప్రజలు దీవెనలతో తిరిగి వెళ్ళడానికి, గొప్ప సంతోషంతో తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. ఇంకనూ అనేక వేల కొలది మంది ఈ స్థలములో వచ్చి దీవెనలు పొందుటకు, స్వస్థత పొందుటకు, ఆశీర్వాదము పొందుటకు, వారి జీవితంలో వారు చెప్పలేనంత దేవుని గొప్ప సాన్నిధ్యం అనుభవించడానికి తగినట్లు నీ కృపలతో నింపమని అలనాడు సొలొమోను తండ్రి దేవుని ఆలయములో ప్రార్థించినట్లు నీ అద్భుతమైన సాన్నిధ్యముతో ఈ స్థలమును నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృపలతో నింపండి. ప్రతి సర్వీస్ ఒక స్పెషల్ సర్వీస్గా ఉండునుగాక, ప్రతి ఆరాధన అభిషేకింపబడినదిగా ఉండునుగాక, ప్రతి సర్వీసులో వేలాది మంది స్వస్థత పొందుదురుగాక, ప్రతి సర్వీసులో పరిశుద్ధాత్మ నింపుదల ఇక్కడ సంభవించునుగాక. తండ్రి నీ కృపా సమాధానములు ఈ స్థలములో అనుభవించునుగాక. ఇందులో అడుగుపెట్టు ప్రతి ఒక్కరు కూడా ఒక నూతనత్వం కలిగి తిరిగి వెళ్ళడానికి నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అందుకాలపు పరిచర్య కొరకు ఒక గొప్ప ఉజ్జీవం ఇక్కడి నుంచి ప్రారంభం కావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ఈ పరిచర్యను ఆశీర్వదించమని, ఈ సంఘాన్ని దీవించమని, మీ దాసుల ద్వారా ఇటువంటి అనేకమైన సంఘములు, అనేకమైన కార్యములు అనేక ప్రాంతంలో మీ దాసుడు
చేయడానికి తగిన కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆ ప్రాంతంలో సేవ చేయించిన సేవకులను ఆశీర్వదించడానికి నీ కుమారుని ఒక నూతనమైన పద్ధతిని ప్రభువా ప్రారంభించడానికి సహాయించమని ప్రార్థిస్తున్నాను. కృపలతో నింపమని అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. దయచేసి మీకు ముందు పేర్లు రాసి పెట్టి ఉన్నాయి మీ సేవకులు వెళ్ళి కింద మీ పేర్లతో మీ కొరకు సీట్లు కేటాయించడం జరిగింది. దయచేసి దైవజనులు అందరూ ఆ కింద మీ కొరకు కేటాయించినటువంటి సీట్లలో కూర్చోవాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. దయచేసి దైవజనులు అందరూ కూడా మీకు ఏర్పాటు చేయబడినటువంటి మీ చైస్లో ఆశీర్లు కావాలని.